రెగ్యులేటరీ చేయాలి, అంతే కదా, రెండే ఒకటి. రైట్. మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. గుడ్ ఈవినింగ్ వెంకటస్వామి గారు. విఠల్ గారు బీజేపీ అధికార ప్రతినిధి. గుడ్ ఈవినింగ్ విఠల్ గారు. ఇక శ్రీకాంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డిసిఎంఎస్ కరీంనగర్ జిల్లా చైర్మన్ వెంకటరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి గారు కూడా గుడ్ ఈవినింగ్. వెంకటస్వామి గారు, ఎట్లా చూడాలి ఎగ్జిట్ పోల్స్ అనేటువంటి ఒక పక్కన కొన్ని ఎగ్జిట్ పోల్స్, మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కొన్ని కాదు, మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నాయి, కానీ ఇదంతా నమ్మటానికి వీల్లేదు. గతంలో కూడా 2018లో కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పు చూపించాయి, ఆ రకంగా ఇవాళకి కూడా మాకు కాన్ఫిడెన్స్ ఉంది అనేటువంటి పద్ధతిలో శ్రీ చాలా హ్యాపీగా నిద్రపోయినా అని పొద్దున్నే ట్వీట్ చేశాడు. రాత్రి చాలా హ్యాపీగా నిద్ర పట్టింది నాకు అనేటువంటిది కేటీఆర్ ట్వీట్ చేయటం అనేటువంటిది ఎట్లా చూడాలి అనేటువంటిది అంటే, ఇక క్యాబినెట్ మీటింగ్ అనేటువంటిది సరే, మీరేమో ఆల్రెడీ మాకే ఉంది అని మీరు కాల్ రగరేస్తున్నారు, దీన్ని ఎట్లా చూడాలి? అదే ఎగ్జిట్ పోల్స్ ఒక అంశము. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రీ సర్వే, ప్రీ పోల్ సర్వేస్ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా గత నెల రోజులుగా వస్తున్నటువంటి సమాచారము, గ్రౌండ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ పార్టీగా మేము కూడా అంచనా వేసుకుంటాం కదా. మా అంచనాల ప్రకారం అయితే డెఫినెట్ గా వీఆర్ గోయింగ్ టు ఫామ్ ద గవర్నమెంట్, దాంట్లో ఏం పెద్ద సంశయం లేదు, శషపిషలు ఏం లేవు మాకు. అయితే వాళ్ళకు సంబంధించి ఇప్పుడు యుద్ధంలో కంప్లీట్ ఓడిపోయేంత వరకు కూడా నేను గెలవాలనేటువంటి ప్రయత్నంలో యుద్ధం చేస్తాం, ఎవరమైనా వారైనా మేమైనా ఎవరైనా. సో కాబట్టి ఇప్పుడే రిజల్ట్స్ రాకముందే ఓటమిని ఒప్పుకోవడం అనేటువంటిది ఎవరు చేయరు కదా. వాళ్ళ ప్లేస్లో మేమున్నా చేయం, మా ప్లేస్లో వాళ్ళ ప్లేస్లో మేమున్నా కూడా చేయం. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొంత కాన్ఫిడెన్స్ను వ్యక్తం చేయడం అనేటువంటిది పెద్ద తప్పుపట్టాల్సిన విషయం కాదు. ఎందుకంటే నాయకత్వం వాళ్ళకు ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకోవడము, ఆ క్యాడరు రేపు ఏదైనా ఎటమటం ఇప్పుడే అయితే ఇప్పుడే కొందరు జంప్ అయిపోకుండా కాపాడుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి అవన్నీ పాసిబిలిటీస్ను కథం చేయడం కోసం లాస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు, తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసే దాంట్లో రేపు ఒక పక్కన హంగని ఇప్పుడు వీటిలన్నా ఇక్కడ కూర్చొని ఉన్నాడు మీతో పాటు ఉన్నాడు, వీటిలన్నా హంగనే ఎటువంటి మాట చెప్తున్నాడు, నిన్నటి నుంచి ఆయన దాన్ని బాగా ఆర్గ్యూ చేస్తున్నాడు, అంటే భారతీయ జనతా పార్టీ వ్యూ వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే ఇదన్నీ కూడా ఇప్పుడు ఉన్న ఫలంగా ఒక కంక్లూజన్ వచ్చేటువంటిది, ఎవరి కంక్లూజన్ వాళ్ళు ఇచ్చుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక ఆ స్వేచ్ఛ పోతుంది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దానికి బైండ్ అయి ఉండాల్సి వస్తుంది, అది మేమైనా వేరే పార్టీ అయినా బైండ్ అయ్యాల్సి వస్తుంది. మాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం, మాకున్నటువంటి మా వార్ రూమ్ లేకపోతే మాకున్నటువంటి రిసోర్సెస్, మా కార్యకర్తలు, మా లీడర్సు, మా ఇన్ఛార్జెస్ వీళ్ళందరం చేసినటువంటి శ్రమ కారణంగా డెఫినెట్ గా ఇవాళ మేము కార్యకర్త అందరి నుంచి, కార్యకర్తలు 5 సంవత్సరాల నుంచి నిరంతరంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు అయితే మేము చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి. లీడర్స్ వస్తుంటారు పోతుంటారు కానీ కార్యకర్తలే నిలబడి ఉన్నారు, ఆ నిలబడ్డ కార్యకర్తలే 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ యొక్క అరాచకత్వాలను ఎదుర్కొని కూడా నిలబడ్డారు. ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోయినప్పుడు కూడా అనేక చోట్ల మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి నేను ఎగ్జాంపుల్ చెప్తానండి, మా పరకాలకు సంబంధించి మురళి గారికి ఒప్ప చెప్తే ఆయన అసలు ఏం పట్టించుకోకుండా కూడా అక్కడ ఉన్న వాళ్ళే మేనేజ్ చేసుకున్నారు, అట్లాగే కలవకుర్తిలో మేనేజ్ చేసుకున్నారు. అట్లా చాలా చోట్ల కార్యకర్తలు, 2వ స్థాయి నాయకులు, 3వ స్థాయి నాయకులు వాళ్ళు వాళ్ళే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న దౌశ్యాలను ఎదిరించడంతో పాటు లోకల్ గా కాంగ్రెస్ పార్టీ దాన్ని కాపాడుకోవడంలో చాలా కీలకమైన భూమిక అయ్యాలి. వచ్చినటువంటి నెల రోజులలో వచ్చినటువంటి ఎవరో 10 మంది మాతో చేరినంత మాత్రాన మేము గెలుపుకొస్తున్నాం అని అనుకుంటే అదంతా పొరపాటు. ఇదంతా కూడా గత 5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి, 10 సంవత్సరాల నుంచి మేము పడుతున్నటువంటి కష్టానికి ఇవాళ ప్రజలు గుర్తించడం ఒకటైతే, రెండో పక్కన టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల తర్వాత మీరు చేసింది చాలా అయినా సరే, మీరు ఏదో చేసిండ్రు ఏదో చేయలేకపోయినారు కానీ మార్పు అయితే ఒకటి అవసరము, మీరు కూడా పూర్తిగా సంపూర్ణంగా చేయలేదు కాబట్టి మీరు కొంత రెస్ట్ తీసుకోవడం అవసరం అనేటువంటి ఇండికేషన్ ఇలా ప్రజలు ఇచ్చిండ్రు. ఇది పూర్తిగా ప్రజలు ప్రతిపక్షంగా మారిపోయి ప్రజలు గెలిపిస్తున్నటువంటి సందర్భం ఇలా కాంగ్రెస్ పార్టీ, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ తోటి మ్యాజిక్ ఫిగర్ అవుతున్నదో దాన్ని కంపల్సరీ క్రాస్ అయ్యి ఇంకో 10 సీట్లు ఎక్కువగానే మేము తప్పనిసరిగా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మాకున్నటువంటి అంచనాలు, ఎనాలిసిస్, దానికి తోడుగా బయట ఉన్నటువంటి ప్రచారం కావచ్చు, మౌత్ టాక్ కావచ్చు, లేకపోతే ఇంటెలెక్చువల్స్ మీలాంటి టీవీ మిత్రులు, లేకపోతే జర్నలిస్టులు వీళ్ళందరూ
అందరు చేస్తున్నటువంటిది ఒకటే, ఇవాళ వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా అది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్నాయి కానీ కొద్ది సంఖ్యను అటు ఇటుగా చూపెడుతున్నప్పటికీ కూడా అందరు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఒకటి రెండు తప్ప. ఆ ఒకటి రెండు ఇట్లలో కూడా శాంటిటీ తక్కువ ఉన్నటువంటి వాటిని చూపించినారు. ఫుల్ శాంటిటీ ఉన్నటువంటి అన్ని ఎగ్జిట్ పోల్స్ లో అంటే రెగ్యులర్ గా ఈ అనేక ఎలక్షన్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా మాకు సానుకూలంగా చూపెట్టిండు. కానీ అదే మేము ఆధారంగా తీసుకుంటలేము, మా అంచనాలు మాకున్నాయి. మేము ఎక్కడెక్కడ గెలుస్తున్నాం అనేటువంటిది ఇప్పుడు బయట పెట్టడం బాగుండదు. ఎందుకంటే కొన్ని మేము బయట పెట్టినప్పుడు ఏమవుతుంది, ఎక్కడన్నా ఓడిపోయేటువంటి అవకాశం ఉన్న దాన్ని మేము బయట పెట్టిన వాళ్ళం అవుతాం, అప్పుడు మా అభ్యర్థి కూడా డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మేము నెంబరే చెప్తున్నాము, మేము అభ్యర్థులు కూడా చెప్పగలిగేటువంటి పరిస్థితిలో మేము ఉన్నామండి. ఆ అంచనా ప్రకారము చాలా క్యాలిక్యులేటెడ్ గా పకడ్బందీగా మేము మా టీం వర్క్ చేసింది. పర్టికులర్ ఏఐసీసీ నుంచి వచ్చినటువంటి టీం ఏదైతే వర్క్ చేసిందో అదంతా కూడా నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ ఫర్ దాట్ అండ్ వి వర్క్డ్ ఏ లాట్ ఫర్ ది పార్టీ ఇన్ ద గ్రౌండ్ యాజ్ వెల్ యాజ్ అంచనాలను కూడా మేము సైంటిఫిక్ గా తీసుకున్నాం. కాబట్టి నేను సైంటిఫిక్ గానే చెప్తున్నాను, ఒకటి హవాలా చెప్తలేను. ఆర్గనైజ్డ్ గా మేము చేసిన దాని ప్రకారం డెఫినెట్ గా వి ఆర్ గోయింగ్ టు విన్ ద రేస్. రైట్, మందపర్ తాడూరు శ్రీనివాస్ గారు.